నమస్తే కాంతంగా మంచిగా ఇలాంటి వీడియో నేను వరకు చూడండి భయ్య. నేను మీకు రచ్చలేపే టాప్ టాపిక్ తోటి వచ్చిన ఏంటంటే యూట్యూబ్ ఎంత పే చేస్తుంది. టాపిక్ ఏం లేనప్పుడు యూట్యూబ్ లో యూట్యూబ్ మీద కథం మీకు టాపిక్ వచ్చేస్తుంది, అందరు చూస్తారు కదా. అయితే ఇలాంటి వీడియోలో ఏంటంటే అరే బాబ్ యూట్యూబర్లు బీభత్సంగా సంపాదించుకుంటారు, ఎంత సంపాదిస్తారు అనేది మీకు ఒక ఆలోచన అనేది ఉంటుంది అనమాట. వింత వింతగా అనుకుంటారు అనమాట. కొంతమందికి యాడ్స్కి వస్తే, కొంతమందికి స్కిప్ చేసినందుకు వస్తే, కొంతమందికి లైక్స్ వస్తే, కామెంట్స్ చేస్తే వస్తే, అరే బాబు నిద్రపోతే వస్తాయి. కామెంట్ సెక్షన్ లో మీరు ఎంతమంది యూట్యూబర్ కానీ ఇన్స్టాగ్రామర్ అవుదనుకున్నారు కామెంట్ చేయండి భయ్య. యూట్యూబర్ అవా, ఇన్స్టాగ్రామరా, టిక్ టాకరా, జోషరా, గోషరా, బోషరా, ఏదో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటే అందరూ గుండె కలిస్తాను భయ్య. ఇవాళ నేను చాలా ఖాళీగా ఉన్నా, చాలా అంటే చాలా ఫ్రీ వీకెండ్ కదా. ఇంకో పది మందికి అర్థమైతే అరే బాబు వీడు ఎంత సంపాదిస్తుండు, వాడు ఎంతో సంపాదిస్తుండు అనుకున్నాం, వీడియో ఇంతే సంపాదిస్తుండే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సొల్ ఆ పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం భయ్య. యూట్యూబర్లు సంపాదించుకోవాలనుకుంటే చాలా రకాలు ఉంటాయి భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూ టోప్ వస్తుంది అనుకుంటారు, కానీ ఎంత వస్తుందో మీకు చూపిస్తా. రెండోది ఏంటంటే స్పాన్సర్, లైక్ లేదా ఈ వీడియోలో కూడా ఒక స్పాన్సర్ ఉంది, అండ్ ఆ స్పాన్సర్ ఎలా ఇస్తుంది, ఎంత ఇస్తుందో కూడా చెప్తా. మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఓవరాల్గా లైక్ ఎవడన్నా సొంతంగా యూట్యూబ్గా యూజ్ చేసుకొని బిజినెస్ అనేది పెట్టుకునేవాడు. యూట్యూబ్లో నా హైయెస్ట్ వ్యూడ్ వీడియో 22 లక్షల భయ్య, అండ్ టాపిక్ వచ్చేటప్పటికి ఒక ట్యుటోరియల్ వీడియో, అంటే లైక్ హౌ టు మేక్ ఫోన్ కాల్. వా 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 వా, ఎంత టాప్ టాపిక్ రా అనుకున్నారు అప్పట్లో. సో 22 లక్షల మంది చూసారు, అండ్ దాని రెవెన్యూ ఎంత వచ్చిందో చూపిస్తాను భయ్య. 22 లాక్ వ్యూస్కి దాని రెవెన్యూ వచ్చేటప్పటికి $648 భయ్య. అంటే ఎంత అంటే 8×75 ఎంత భయ్య, 50,000. ఎర్నింగ్ వీడియోస్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది, అంటే లైక్ 8.4 లాక్ వ్యూస్ వచ్చినాయి దీనికి. అండ్ ఇది ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, లైక్ $2,300 అనే వన్ చేశాను. సో 2,300 అంటే ఎంత భయ్య, ఇంటూ లైక్ 75,180,000 అనుకోండి. సో ఇదిగోండి ఈ వీడియో చూడండి, లైక్ ఈ పర్టికులర్ వీడియో అనేది రోస్టింగ్ కేటగిరీ కింద వస్తుంది, ప్రాంక్స్ కింద వస్తుంది, అండ్ మీకు బ్లాగ్స్ కింద వస్తుంది. సో అంటే నేను ఇదే అది అని చెప్పట్లేదు, బట్ రెవెన్యూ అలా వస్తుంది అనమాట. సో 2 లక్షల వ్యూస్కి మనకి $118 వచ్చింది. సో $118 అంటే ఎంత భయ్య, $180 × 75, సో 9,000 అనుకోండి భయ్య. ఇదిగోండి ఒక స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ టాపిక్, లైక్ ఐఫోన్ అని, ఆండ్రాయిడ్ అని, అలాంటి రిలేటెడ్ అన్బాక్సింగ్ కూడా మీరు వేసుకోవచ్చు. సో 1.4 లాక్ వ్యూస్కి $70 అనేది పే చేసింది, లైక్ ఇప్పుడు ఎంత అంటే 70×75, సో ఎంత భయ్య, $5,250. సో ఇది ఓవరాల్గా, ఇవి లైఫ్ టైమ్ వ్యూస్, అంటే లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్గా వచ్చిన రెవెన్యూస్ అనమాట, హైయెస్ట్ 2 వీడియోస్ అండ్ రీసెంట్ వీడియోస్లో. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే స్పాన్సర్స్, అంటే ఏంటంటే వాళ్ళ బ్రాండ్ని ఒక పర్టికులర్ వీడియోలో చెప్పించేలా చేయడం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ బ్రాండ్లో ఉన్న ప్లస్లు మైనస్ మాట్లాడతాం, అండ్ ఓవరాల్గా మన ఒపీనియన్ అనేది చెప్తాం. అండ్ ఇలా చెప్పినందుకు 2 రకాలు ఉంటాయి, ఒకటి న్యూ విషయం వీడియో ఉంటుంది, ఒకటేమో ఫుల్ వీడియో ఉంటుంది. ఫుల్ వీడియోకి న్యూ విషయం వీడియోకి ఏదన్నా కానీ చూసుకునేది వ్యూస్. భారతదేశంలో టెక్ ఛానల్స్కి ఉండే వ్యూస్ 22 మిలియన్ పెట్టుకొని 50,000 వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం వస్తున్నాయి భయ్య, లైక్ 6 లక్షల సబ్స్క్రైబర్లు పెట్టుకొని 35,000, 25,000, 15,000 చూడరు ఎందుకో సబ్స్క్రైబులు చేస్తారు. సో ఈ స్పాన్సర్స్ ఎలా పే చేస్తారంటే 0.01 సిపివి బేస్ కింద పే చేస్తారు అనమాట. అంటే ఏంటంటే అంటే 100,000 వ్యూస్కి 10,000 పే చేస్తారు భయ్య. అంటే మీకు మన వ్యూస్ ఎంత వస్తున్నాయో కనపడతానే ఉంది, సో ఎంత పే చేస్తారో కూడా తెలుస్తుంది. కొంతమంది డిమాండ్ చేస్తారు అవసరమైన దానికంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అరే బాబు నీ వ్యూస్ చూసుకొని మాట్లాడు, లేకపోతే సైలెంట్గా కూర్చో మేము వేరే ఉన్న ఎత్తుక్కుంటాం. ఎందుకంటే బ్రాండ్స్కి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు, బట్ యూట్యూబర్స్కి బ్రాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇది ఓవరాల్గా. అండ్ మూడోది వచ్చేప్పటికి ఏంటంటే యూట్యూబ్ యాజ్ ఏ కెరియర్ చేయొచ్చా అంటే భయ్య, ఒకటి భయ్య కన్సిస్టెంట్గా మీరు యూట్యూబ్ చేస్తూ సైడ్గా మీరు ఏదన్నా సబ్ బిజినెస్, లైక్ లెట్స్ సే కొంతమంది టీషర్ట్స్ సెల్ చేస్తారు, కొంతమంది వాళ్ళు బ్యూటీ ప్రోడక్ట్స్ సెల్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు నాలాంటి ఏం చేస్తాడు యూట్యూబ్ తోటి లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అండ్ దాంతో రెవెన్యూ అనేది జనరేట్ చేస్తాడు. ఓవరాల్గా ఏంటంటే ఒక సోలో యూట్యూబర్గా లైక్ నువ్వు సర్వైవ్ అవ్వచ్చు. లైక్ లెట్స్ సే ఇప్పుడు ఒక బేసిక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఎంత లైక్ 1 లాక్ 1.5 లాక్ ఎలా అయితే వస్తుందో అంత నువ్వు మంత్కి ఎర్న్ చేయొచ్చు నువ్వు కన్సిస్టెంట్గా ఉంటే. లేదు నేను నెలకొకటే అప్లోడ్ చేస్తా అంటే పండుకో. ఏంటంటే అరే బాబు ఏం తోప్ సంపాదిస్తలేడు, ఏదో మేనేజ్ చేస్తాడు బతుకుతాడు అది. సో ఎప్పుడు గాల్లో లెక్కలే కాకండి ప్రాంక్ ఛానల్స్ చూసారే వీళ్ళు తోపు సంపాదించుకుంటారు, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయని భయ్య. జస్ట్ ఒక నాలెడ్జ్, జస్ట్ కామన్ సెన్స్, ఒక బూత్ ప్రాంక్ వీడియో మీద ఏదన్నా కంపెనీ దాని యాడ్ కనపడాలని ఎందుకు అనుకుంటుంది. లైక్ లెట్స్ ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ కంపెనీ, ఓ బూత్ వీడియో మీద నేను ఎందుకు వేస్తా భయ్య యాడ్, నేను స్మార్ట్ ఫోన్ డబ్బా మీదనో వేస్తా, లేకపోతే ఏదైనా బ్లాగ్ ఛానల్ మీద వేస్తా, కానీ దాని మీద ఎందుకు వేస్తా.
ఇది భయ్య ఓవరాల్గా యూట్యూబర్లు సంపాదించే నేను యూట్యూబ్ పే చేసేది. సో మీ ఒపీనియన్లు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ ఏమనుకున్నారు కూడా చెప్పండి, ఆడ మేము తెలుసుకుంటాం. అందరూ గుణకాలు ఎత్తేస్తాం. ఇప్పుడు అంతే కాదు, ఇప్పుడు మీరు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.